భూబలలామ రామ రఘుపుంగవ రామ త్రిలోక రాజ్య సంస్థాపన రామ మోక్ష ఫలదాయక రామ మదీయ పాపముల్ పాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసదనయ్య రామ సీతాపతి రామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి రామశబ్ద ప్రయోగం చేస్తూ ఆయన మహిమను కొనియాడుతూ ఆయన అనుగ్రహం తనకు కావాలని కోరుకుంటున్నారు రామదాసు గారు. భూబలలామ లోకంలో భూమిని పరిపాలన చేసేటువంటి అనేక మంది రాజులు నీకంటే ముందు వాళ్ళు నీ తర్వాతి వాళ్ళు ఎందరో గడిచిపోయినారు. రాజ్యం అంటే రామరాజ్యం అనేంతటి మహత్తరమైన కీర్తిని సంపాదించుకున్న మహానుభావుడవయ్యా నీవు. రాజులందరిలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి. రఘువంశంలో అనేక మంది పుణ్యాత్ములైనటువంటి మహారాజులు ఎందరో జన్మించారు. కానీ ఆ రఘువంశంలో జన్మించిన వారందరిలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి నీవు. మూడు లోకములకు సంబంధించినటువంటి రాజ్య సంస్థాపనం చేసినటువంటి ఓ రామచంద్ర, మోక్షఫలదాయక రామ, మోక్షమనేటువంటి మహాఫలాన్ని ప్రసాదించేటువంటి వాడా ఓ స్వామి. నా పాపములు పోగొట్టవయ్యా, నిన్ను నిరంతరము స్తోత్రం చేస్తూనే ఉంటా, నీ గొప్ప గుణాలను గురించి కొనియాడుతూనే ఉంటానయ్యా రామ. ఓ సీతాపతి రామచంద్ర దశరథనందన భద్రగిరి అధీశుడైనటువంటి ఓ స్వామి కరుణానిలయ. భూబలలామ రామ రఘుపుంగవ రామ త్రిలోక రాజ్య సంస్థాపన రామ మోక్షఫలదాయక రామ మదీయ పాపముల్ పాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసదనయ్య రామ సీతాపతి రామ భద్రగిరి దాశరథీ కరుణాభయోనిధి.